దేవుడు నీకప్పగించిన పని చేయుచున్నావా? మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మీకు అప్పగించిన పనిని, బాధ్యతను ప్రకటించే అటువంటి పనుల్లో మీరు ఉండాలి గనుక. పరీక్ష వ్రాసిన వారైనా, పరీక్షలు వ్రాయని వారైనా, దేవుని మాటలు విని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అలాగే వింటున్న ప్రతి మాట అలాగున ఉన్నవా లేవా అని ఈ 10 రోజులు మాత్రమే కాదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి దినము లేఖనములను పరిశోధన చేసే బెరయ పట్టణస్థుల వలె గనులుగా మీరు ఉండాలి. వెళ్ళిపోయాము, పరీక్షలు రాసేసాము, ఇంటికి వచ్చేసాము అనేటువంటి చిన్న చిన్న ఆలోచనల్లో కాకుండా, నేర్చుకున్నది ఈ సమాజానికి చెప్పగలిగే జ్ఞానవంతులుగా మీరు మారాలి అన్నది పరలోకపు కన్న తండ్రి ఆలోచన. కాబట్టి పాఠాన్ని జాగ్రత్తగా వినండి, పరీక్షలు బాగా వ్రాయండి. మీరు వెళ్ళి ఈ మహాజ్ఞానమును ఈ సమాజానికి నేర్పించండి. ఎందుకు అని మీరు ఆలోచన చేయగలిగితే, ఈ పని దేవుడు మనకు ఎందుకు అప్పగించాడు అని మీరు ఆలోచిస్తే, క్రైస్తవుడు ఈ లోకానికి జ్ఞానవంతుడు, దేవుని మహాజ్ఞానాన్ని మన భుజస్కంధాల మీద వేసుకొని దేవుని వైపు తిరగనటువంటి ఈ సమాజాన్ని దేవుని వైపు మళ్లించగలిగే బాధ్యతే దేవుడు మనకు అప్పగించిన పని. చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, బైబిల్లో పరిసయ్యులను గురించి, శాస్త్రులను గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ, వారు చెప్పుదురే గాని చేయరు అనేటువంటి మాట ప్రారంభ శతాబ్దములో యేసు నోట నుండి వచ్చిన మాట. అలాగని మన పరలోకపు కన్నతండ్రి కూడా మనకు చెప్పి ఆయన చేయకుండా ఉండేవాడు కాదు దేవుడు. అసలు పనిని ప్రారంభించిందే దేవుడు. దేవుడికున్నటువంటి మంచి తత్వం ఏంటంటే, ఆయన చేయనిది మనకేది కూడా చెప్పలేదు. ముందు ఆయన చేసి చూపించాడు, ఆ తర్వాతే మనలను చెయ్యమని చెప్పాడు. ఇకపోతే ఆయన చేసిన పని చాలా పెద్దది, చాలా గొప్పది. అది ఎంత గొప్పది అంటే, మనము చేయలేనంత గొప్పది దేవుడు చేసిన పని. ఏంటి దేవుడు చేసిన పని అని మీరు ఆలోచిస్తే, ఇదిగో ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని కలిగించే అటువంటి పని ప్రారంభించింది పరలోకపు కన్న తండ్రి దేవుడు. ఈ ప్రకృతిలో ఏది కూడా మనము చేయలేము అంటే, పెద్ద పని ఆయన చేశాడు, నీవు చేయవలసిన చిన్న పనిని నీకు అప్పగించాడు. ఇది అర్థం అవ్వటానికి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా స్త్రీలు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పనులన్నీ కూడా తల్లులు చేస్తూ ఉంటారు, బట్టలు ఉతకటం ఇలాంటివన్నీ కూడా. తల్లేమో పెద్ద పెద్ద దుప్పట్లను తల్లి ఉతుకుతూ ఉంటే, శుభ్రం చేస్తూ ఉంటే, ఆ తల్లి వెనకాల ఉన్నటువంటి ఆ చిన్ని పాప కూడా ఓ చిన్న కర్చీపును తీసుకొని వచ్చి సబ్బు నీళ్ళలో ముంచుతూ లేపుతూ ఉంటుంది.
పెద్ద పనేమో తల్లి చేస్తుంది, చిన్న చిన్న పనులేమో చిన్న కుమార్తె చేస్తూ ఉంది. ఇది మీరు దృష్టిలో ఆలోచనల్లో మీరు ఉంచుకోగలిగితే పరలోకపు కన్న తండ్రి అయిన దేవుడు కూడా అనంత విశ్వాన్ని కలిగించాడు. మనము చేయలేనటువంటి పని అది. మీరే కోడిని కలిగించుకోండి అంటే అసలు మనం కోడిని చేయగలమా? మీరు ఆలోచించండి. కోడిని కాదు కదా, కోడి ఈకను కూడా చేయలేం మనం. గనుక పనిని ప్రారంభించింది, పనికి ప్రారంభికుడు ఎవరు అంటే మనలను కనిన, ఈ లోకానికి మనలను పంపిన మన పరలోకపు కన్న తండ్రి. ఇక ఆయన కలిగించినటువంటి పని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. ఎన్నడో శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా 1800 కోట్ల సంవత్సరాల క్రిందట సూర్యుణ్ణి కలిగించినటువంటి దేవుడు, దేవుడు అప్పగించినటువంటి పనిని తాను ఉన్నంతకాలము సూర్యుడికి ఏ పనినైతే దేవుడు అప్పగించాడో సూర్యుడు అదే పనిని జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రకృతిలో మీరు దేనినైనా చూడండి, దేవుడు అప్పగించినటువంటి పనిని తూచా తప్పకుండా జరిగిస్తూ ఉంది ఈ ప్రకృతి అంతా కూడా. పుట్టించినటువంటి, తన మాట చేత కలిగించినటువంటి ఈ ప్రకృతి దేవుడు అప్పగించినటువంటి పనిని ప్రకృతి అంతా కూడా జరిగిస్తూనే ఉంది ఇప్పటి వరకు. అందుకే దేవుడు బైబిల్లో వ్రాయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఒకసారి ఈ సందర్భంలో మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, యెహోవా ప్రతి వస్తువుకు దేవుడు కలిగించటానికి ముందే పనిని నిర్ణయించి ఆ తర్వాత వస్తువును దేవుడు కలిగించాడు. ఇది మీరు మనసులో పెట్టవలసిన మంచి మాట. ప్రతి వస్తువును దేవుడు కలిగించటానికి ముందే పనిని నిర్ణయించి ప్రకృతిని దేవుడు కలిగించాడు. అందుకే అంటున్నాడు దేవుడు, ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తము, అన్నింటికీ ఒకే పని లేదు. ఏ వస్తువుకు ఏ పనిని దేవుడు అప్పగించాడో అదే పనిని జరిగిస్తూ ఉంది ప్రకృతి అంతా కూడా. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వినినటువంటి ఈ ప్రకృతి తనకు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను బాధ్యతగానే జరిగిస్తూ ఉంది ఈ ప్రకృతి అంతా కూడా. కానీ విచిత్రము విశేషము ఏంటంటే, మనిషికి దేవుడు అప్పగించినటువంటి పని ఏంటో మనిషి తెలుసుకోవటం లేదు. మనిషికి దేవుడు పని ఎప్పుడు నిర్ణయించాడో కూడా ఈనాడున్న మనుషులకు అర్థం కావటం లేదు. పోనీలేండి, బైబులు పట్టుకోలేని మిగిలిన వారికి అర్థం కాలేదు అంటే పోనివ్వండి, కానీ బైబుల్ని పట్టుకొని బాప్తిస్మము తీసుకొని క్రీస్తును అంగీకరించి బైబులు చదువుతున్నటువంటి క్రైస్తవులకు కూడా దేవుడు అప్పగించిన పని బాధ్యత ఏంటో తెలియక ఈరోజు అనేకులైన క్రైస్తవులు బాధ్యత లేని వారుగా బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు. అందుకేనండి మన బాధ అంతా ఏంటంటే, క్రైస్తవులుగా మారిన ప్రతి వారికి దేవుడు ఒక పనిని నిర్ణయించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు అన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారు అంటే, ప్రకటించేటువంటి పని
పాస్టర్ గారిదే అనుకుంటారు. మరి నీ పనేంటి? ఆదివారం రావటం, రెండు పాటలు పాడటం, బైబిల్ను చదవటం రెండు ముక్కలు, ఆ తర్వాత ఏదో చిన్న కానుక ఇవ్వటం, లేదంటే దశమ భాగం ఇవ్వటం, ఆశీర్వాదం తీసుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం. మొన్న వంశన్న గారు చెప్పారు, రొట్టెందుకు తీసుకుంటున్నారు అని అడిగితే బ్యాప్టిజం తీసుకున్నాను గనుక అంటున్నాడట. మరి బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే రొట్టె తీసుకోవడానికి అంటున్నారంట. అంటే ఇంతకు మించినటువంటి బాధ్యత పని మాకేమీ లేదు అని క్రైస్తవులు అనుకున్నారు గనుకనే క్రైస్తవులకు దేవుడు అప్పగించినటువంటి పనేంటో ఈరోజు క్రైస్తవులకు తెలియటం లేదు. ఏమండి, దేవుడు మనకు అప్పగించినటువంటి పని, దేవుడు ఎలా అప్పగించాడు అన్న సంగతి మనకు తెలియాలి అంటే మనకి ముందుగా బైబులు బాగా చదవటం రావాలి. బైబులు చదవటం నీకు రాకపోతే, నీకు తెలియకపోతే నీకు అప్పగించిన పనేంటో నీకు అర్థం కాదు. బైబులు ఈరోజు క్రైస్తవులు ఎలా చదువుతున్నారు అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఒకనాడున్న ఇజ్రాయేలీలు బైబుల్ని ఎలా చదివారో ఈనాడున్న క్రైస్తవులు కూడా బైబుల్ని అలాగే చదువుతున్నారు. అందుకే అర్థం కావటం లేదు బైబుల్. ఇజ్రాయేలీలకి దేవుడు కానీ క్రీస్తు కానీ బైబులు చదివే విధానం కానీ అర్థం కాకపోవటం వలననే ఆనాడున్నటువంటి వారు యేసును సిలువకు వేశారు అనే మాట బైబుల్లో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక ఇజ్రాయేలు బైబుల్ను ఎప్పుడెప్పుడు చదివారు, ఎలా చదివారు అని ఒకవేళ మీరు ఆలోచిస్తే బైబుల్లో ఒక మంచి సందర్భం ఉందండి. ఒకసారి ఆ సందర్భాన్ని చూడండి. అపొస్తల కార్యములు 13:26-27 వచనాలను దయచేసి ఒకసారి చూడండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా అంటే ఇజ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మొదట ఇజ్రాయేలీయులైన మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులను అంటే యేసుక్రీస్తునైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక యేసును సిలువకు వేశారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలకి దేవుడంటే భయముందట, కానీ దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడెప్పుడు చదువుతున్నారట వాళ్ళు? ప్రతి విశ్రాంతి దినమున, ఇజ్రాయేలీలకు ఇవ్వబడిన విశ్రాంతి దినమున వారు చదివారు గనుకనే యేసునైనను ప్రవక్తల వచనములనైనను వారికి అర్థం కాలేదు అంటున్నాడు. చూడండి, వైద్యుడైన లూకా గారు. ఇప్పటికీ క్రైస్తవులకు ఒక సెలవు దినము ఉంది. క్రైస్తవులు సెలవు దినమున వెళ్ళి చదువుతున్నారు గనుకనే క్రైస్తవ సమాజానికి ఈనాడు బైబులు అర్థం కావటం లేదు. ఇక మన వాళ్ళు ఎలా బైబుల్ని చదువుతారు అని మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత బైబులు తెరిచి కీర్తనల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని తీసి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామంటాడు. మరి ఇది ఎక్కడుందో బైబుల్లో అర్థం కాలేదు నాకు. క్రమంగా చదివితేనే బైబుల్ అర్థం కావటం లేదు, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పై వచనాన్ని పై ఉన్నోడు చదువుతాడు, కింద వచనాన్ని కిందున్నోళ్ళు చదువుతారు. పై వచనం ఎందుకు చదువుతున్నాడో ఆయనకు అర్థం కాదు, కింది వచనం ఎందుకు చదువుతున్నారో వీళ్ళకు అర్థం కాదు. అందుకే బైబులు అర్థం కాకపోవట వలన క్రైస్తవులకు దేవుడు అప్పగించిన పని ఏంటో ఈరోజు సమాజానికి అర్థం కావటం లేదు.
గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మీకు అప్పగించినటువంటి పని బాధ్యతను గురించి మనము బాధ్యతాయుతంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఏంటి, దేవుడు ఈనాడున్నటువంటి క్రైస్తవులకి పనిని ఎలా అప్పగించాడో, ఆ పనిని మనము ఎలా జరిగించాలో మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, మనిషికి దేవుడు అప్పగించినటువంటి పని ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు అని ఒకవేళ మనము బైబిల్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ప్రకృతి పుట్టక ముందే ఎలాగైతే పని నిమిత్తము పుట్టిందో, మనిషి కూడా పుట్టక మునిపే మనిషికి దేవుడు పనిని అప్పగించినట్లుగా బైబిల్ని మనము పరిశోధన చేస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధన కాలము నుండి క్రొత్త నిబంధన కాలం వరకు కొంతమందికి దేవుడు అప్పగించినటువంటి పని బాధ్యత ఏంటో మనము జాగ్రత్తగా బైబిల్లో చూడగలిగితే, మనము జాగ్రత్తగా బైబిల్లో చూడగలిగితే పాత నిబంధన కాలములో ఒక వ్యక్తి పుట్టక మునిపే ఆయనకు ఎలాంటి బాధ్యతను దేవదూత ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపించాడో ఈ మంచి సందర్భాన్ని ఒక్కసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథములు 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూడగలిగితే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై. ఇది మీరు అండర్లైన్ చేయవలసినటువంటి మాట. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, మనోహ దంపతుల దగ్గరకు దేవదూత వచ్చి చెప్పినటువంటి వర్తమానము ఇది. ఈయన ఎవరూ కాదు, పాత నిబంధనలో బలాఢ్యుడు అయిన సంసోను ఇంకా పుట్టక మునిపే దేవదూత పలుకుచున్నటువంటి మాట. మనోహ భార్య దగ్గరకు వచ్చి, అనగా సంసోను తల్లి దగ్గరకు వచ్చి దేవదూత చెబుతున్నటువంటి మాట, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీదకు మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్పగా. చరిత్రలోనికి వెళ్ళి మనము జాగ్రత్తగా బైబిల్ని ఆలోచన చేయగలిగితే, శాంసోను అనే అటువంటి దేవుని కుమారుడు ఇంకా భూమి మీదకు రాక మునిపే తల్లి గర్భమున పడినది మొదలుకొని ఎలాంటి జాగ్రత్తలు తల్లి తీసుకోవాలో అతడు పుట్టిన తర్వాత అతడు చేయవలసిన పని ఏమిటో కూడా ఇక్కడ దేవుడు ముందుగానే సెలవిస్తున్నాడు. ఒక్కసారి చూడండి, సెలవిస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలీలందరూ కూడా ఫిలిస్తీన్ల చేతిలో ఉండిపోయారు బందీలుగా. శాంసోను పుట్టుకకు కారణాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఇదిగో ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను కాపాడటానికే శాంసోను పుట్టుక ఆ కాలములో జరిగింది అన్న సంగతి ఈరోజు మనకి ఇక్కడ అర్థం కావాలి. ఇంకా శాంసోను గర్భములో కూడా పడలేదు, ఇంకా శాంసోను భూమి మీదకే రాలేదు పుట్టుక పేరుతో, ఇంకా శాంసోను తల్లి గర్భములో పడక ముందే తల్లికి జాగ్రత్తలు చెబుతుంది. చూడండి, ఇప్పటికీ చూడండి, మీరు డాక్టర్ గారి దగ్గరికి గర్భవతి అయిన స్త్రీ వెళ్ళగానే
ఇలాంటి జాగ్రత్తలు చెబుతాడా డాక్టర్? మీరు ఆలోచించండి. బెడ్ రెస్ట్ తీసుకో అమ్మ అంటాడు, మందులు సరిగా వాడేసేయమ్మా అంటాడు. ఈ ఈ బిడ్డను భూమి మీదకు తీసుకొని రావటానికి జాగ్రత్తలు చెబుతున్నారే తప్ప ఆ బిడ్డ చేయబోయే అటువంటి పనిని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు, తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. చూసారా? గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా బైబిల్లో మనము జాగ్రత్తగా అనేక సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన కాలం వరకు దేవుడు అప్పగించిన పని ఏంటో మనము ఇలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గనుక శాంసోను ఇంకా పుట్టక మునిపే ఒక పనిని అప్పగించేశాడు, ఫిలిస్తీల చేతిలో నుండి ఇజ్రాయేలీలను నీవు రక్షించాలి, నీవు కాపాడాలి, వారిని బయటకు తీసుకొని రావాలి అంటున్నాడు. ఇది శాంసోను గురించినటువంటి దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ఇంకా మనము క్రొత్త నిబంధన కాలములోనికి వెళ్ళి ఒకసారి మనము చూడగలిగితే, క్రొత్త నిబంధన కాలములో కూడా మళ్ళీ దేవదూత ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను మనము జాగ్రత్తగా చూడగలిగితే, లూకా సువార్తలో కూడా మరొక వ్యక్తిని గురించి దేవదూత సెలవిచ్చినటువంటి సందర్భాన్ని మరల మనం చూద్దాం. లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 14-16 వచనాలు కలిసున్నాయి, ఒకసారి చూడండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. 17 మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనెను. ఇతడెవరో కాదండి, మీ అందరికీ తెలుసు, బాప్తిస్మమిచ్చు యోహాను గారు. జకరయ్య ఎలిజబెతు దంపతులకు పుట్టినటువంటి కుమారుడే ఈ యోహాను గారు, బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఇక ఈయనను గురించి కూడా దేవదూత జకరయ్య దగ్గరకు వచ్చి పలుకుతున్నటువంటి మాటలండి ఇవి. జకరయ్యను చూచి 12 వచనంలో తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇంకా పుట్టలేదండి యోహాను గారు, తల్లి గర్భములోనికి కూడా ఇంకా రాకమునుపే యోహాను గారు పుడతాడు అని, ఆ యోహాను గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో దేవదూత ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలివి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పటికీ కూడా చూడండి, పిల్లలు కాని దంపతులు చేస్తున్న ప్రార్థనలు కొన్ని కావండి. దేవుణ్ణి పిల్లలను ఇచ్చేంత వరకు బ్రతిమిలాడుకుంటారు, కానీ ఇచ్చిన తర్వాత పిల్లవాని కాళ్లకు మట్టెంటకుండా పెంచుతారే తప్ప దేవుని కోసం పెంచేవారు ఈరోజు సమాజంలో కరువైపోయారు. కానీ ఈ ఎలిజబెతు దంపతులకు మరి దేవదూత ఇచ్చినటువంటి మాట మీరు చూడగలిగితే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడవుతాడు. ఎవరి దృష్టిలో గొప్పవాళ్ళం కావాలి మనం? ప్రభుత్వం దృష్టిలో గొప్పవాళ్ళం కాదు. లేదంటే ఈ యొక్క మనం ఉన్నటువంటి ఊరిలో గొప్పవాళ్ళము కాదు. చాలామంది
మా ఊరి వాళ్ళు మమ్మల్ని గొప్పగా మెచ్చుకుంటే చాలు అనుకుంటారు. కాదండి, మీ ఊరి వారు కాదు, మీ జిల్లా వారు కాదు, మీ ప్రాంతం వారు కాదు, నీ ప్రభుత్వం వారు కాదు. నువ్వు ఎవరి దృష్టికి గొప్పవాడుగా ఉండాలి అంటే ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అంటున్నాడు. చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా మీరు ఆలోచించండి. బైబుల్ ఈరోజు ఈ సమాజానికి ఇలా అర్థం కాకపోవటం వలన ఇప్పటికీ అండి ఒక ఆయన అమెరికా దేశంలో రాబోవు ఏలియాను నేనే అని ఒక ఆయన చెప్పుకుంటున్నాడండి. రాబోవు ఏలియా ఈయనేనట. ఏమండి, మలాఖీ గ్రంథములో వ్రాయబడినటువంటి సందర్భములో ఎవరిని గురించి ఎలాంటి క్యారెక్టర్ను గురించి వ్రాయించాడో అర్థం కాక, ఇదిగో మలాఖీ గ్రంథములో చెప్పబడినటువంటి ఏలియాను నేను పంపిస్తాను అని పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఏలియా ఎవరో కాదు, మా ప్రవక్త ఈయనే అని కొంతమంది చెప్పుకుంటున్నారు ఈరోజు. అక్కడ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితేనండి అక్కడ చక్కగా సందర్భం ఉంటుంది. పిల్లల హృదయాలను తండ్రుల వైపుకు, అవి తండ్రి తల్లిదండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు తిప్పుతాను అని సందర్భం అక్కడ ఉంది. అదే సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ రాయిస్తున్నాడు చూడండి. ఏమని ఇక్కడ, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి త్రిప్పుటకు అంటున్నాడు. ఈ సందర్భాలు అసలు బైబుల్ చదువుకోవటం రాదు అవిలకి. అక్కడ చెప్పబడిందే ఇక్కడ చెబుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ చక్కగా వ్రాయించాడు ఏమని, అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఏమండి, తెలుగు భాష అర్థం కాదు, ఇంగ్లీష్ భాష అర్థం కాదు, బైబిల్ ఎలా చదవాలో తెలియదు, పరిశోధన అనేది లేకపోవట వలన ఈరోజు రాబోవు ఏలియా మరి మళ్ళీ నేనే అని ఈరోజు చెప్పుకుంటున్నాడు అంటే అసలు వాడికి బైబిల్ చదవటం వచ్చంటారా? మీరు ఆలోచించండి. వద్దండి. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ధరించుకొని వచ్చిన వ్యక్తి బాప్తీసం ఇచ్చి యోహానే, కానీ బ్రనహం మాత్రం కాదండి. కాదు, మోసపోకండి దయచేసి. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఇదిగో బైబుల్ని ఇలా కష్టపడి పరిశోధన చేసి విశ్లేషణాత్మకంగా నువ్వు బైబుల్ను విశ్లేషణ చేయగలిగితేనే ఇదిగో బైబుల్ మనకు చక్కగా అర్థమవుతుంది. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా మీరు ఆలోచిస్తే యోహాను గారిని గురించి కూడా ముందుగానే దేవుడు రాయిస్తూ అంటున్నాడు, తల్లి గర్భమున ఇంకా పడక మునిపే అతడు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అంటున్నాడు. ఇది యోహానుకు దేవుడప్పగించినటువంటి పని. తిప్పాడండి, అనేకులను దేవుని వైపు త్రిప్పాడు యోహాను గారు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి అనేకులను కాపాడాడు తన ప్రాణాలను పణంగా పెట్టినటువంటి సంసోను గారు. అతడు ప్రాణాలను కోల్పోయాడు ఇజ్రాయేలీలను కాపాడటానికి. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా తన ప్రాణాలనే కోల్పోయాడు అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి. దేవుడు అప్పగించినటువంటి పనిలో తన ప్రాణాలను కోల్పోయారండి వాళ్ళంతా కూడా, తమ ప్రాణాలను కోల్పోయారు. చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా మీరు జాగ్రత్తగా బైబుల్ని ఆలోచన చేయగలిగితేనండి దేవుడు ముందుగా ఎలాంటి పనిని మనకు నిర్ణయిస్తున్నాడో, మనము పుట్టక మునిపే తల్లిదండ్రులకు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నాడో ఈ సందర్భాలన్నీ చదువుకుంటే మనకు జాగ్రత్తగా అర్థమవుతాయి. ఇంకా చూడండి, మరొక మంచి సందర్భం ఉంది. ఇదే లూకాగా రాసిన సువార్త మొదటి అధ్యాయము 30వ వచనాన్ని 29, 30 వచనాలను కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తును గురించిన సందర్భాన్ని కూడా రాస్తున్నాడు చూడండి.
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొను చుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఇంకా పుట్టకమునుపే, మరియ గర్భములోనికి ఇంకా రాకమునుపే ఆయనకు ఏ పేరు పెడతావో చెబుతున్నాడు. ఆ పేరుకు అర్థమేంటో చెబుతున్నాడు. ఆయన చేయవలసిన పనిని కూడా చెప్పేస్తున్నాడు. ముందుగానే చెబుతున్నాడు. చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలుస్తారు. మత్తయి 1:21లో కూడా మీరు చూడగలిగితే ఆయన పుట్టుకలోని పరమార్థాన్ని చక్కగా మత్తయి గారు కూడా రాస్తున్నారు. చూడండి, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన తప్ప ఎవరు కాదు అని. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా బైబిల్లో అనేక సందర్భాలను మనం చదువుతున్నప్పుడు ఇలా మనిషి పుట్టక మునిపే మనిషికి దేవుడు పనిని బాధ్యతను అప్పగించినట్టుగా ఈ సందర్భాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా చూడండి, పౌలు గారిని గురించి కూడా వ్రాస్తూ మరొక మంచి మాట, మంచి సందర్భం ఉందండి. గలతీలకు రాసిన పత్రిక 1:15 కూడా ఒకసారి మనం చూడగలిగితే, అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయన నాయందు బయలుపరిచినప్పుడు అంటున్నాడు. చూడండి, తన జన్మకి పరమార్థాన్ని తెలుసుకున్నాడు ఎవరు? అపోస్తులుడైన పౌలు గారు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రము పౌలు గారి మంచి సబ్జెక్ట్ అండి. నిష్ఠ కలిగిన వాడు ధర్మశాస్త్రం పైన. ప్రవక్తల వచనాలను గొప్పగా చదివి అర్థం చేసుకున్నటువంటి మహానుభావుడండి పౌలు గారు. దేవుడు నాకు కూడా ఒక పనిని అప్పగించాడు అని, ఆ పనిని గురించి ఆయన తెలుసుకొని ఆయన పలుకుతున్నటువంటి మాటలు మీరు చూడగలిగితే, నేను అన్యజనులలో దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును నేను ప్రకటించే పనిని దేవుడు నాకు అప్పగించాడు అన్న సంగతిని చెబుతున్నాడు. చూడండి, దేవుడు నాకు అప్పగించాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదండి ఈనాడున్నటువంటి క్రైస్తవులకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే, మళ్ళీ మిమ్మల్ని సృష్టిని కలిగించే పెద్ద పెద్ద పనులేమి చెప్పటం లేదండి. మనకి పెద్ద పని ఆయన చేశాడు. మీకు చెప్పే పని ఏంటంటే, చాలా చిన్ని పనిని మీకు అప్పగించాడండి. చాలా చిన్ని పని. ఇక ఈ పని మీకు క్రైస్తవులకు ఈరోజు దేవుడు అప్పగించిన పని ఏంటో మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే, ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా మారిన శిష్యులకి యేసుక్రీస్తు ఏ పనినైతే అప్పగించాడో అదే పని ఈరోజు మనము చేయవలసినటువంటి పని. ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించండి. సొంత సాక్ష్యాలు చెప్పుకోకండి, క్రీస్తును గురించిన సాక్ష్యము చెప్పండి. మీ సొంత కార్యక్రమాలు, సొంత సాక్ష్యాల గురించి చెప్పుకోవటానికి కాదు, దేవుడు మనకు అప్పగించిన పని.
ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా మనము బైబిల్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేయగలిగితే ఈనాడున్నటువంటి క్రైస్తవులకి దేవుడు అప్పగించిన పని ఏమిటి అని మీరు ఆలోచిస్తే, ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రపంచం కోసం ఎలాగైతే ప్రాణం పెట్టాడో మని క్రైస్తవులకి కూడా దేవుడు అలాంటి పనినే, అలాంటి బాధ్యతనే క్రైస్తవుల మీద పెట్టాడు. ఈరోజు క్రైస్తవుల మీద పెట్టాడు. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు ఎంత కాలము పనిచేశాడు అని మీరు ఆలోచన చేయగలిగితేనండి, 12 సంవత్సరాలకు తండ్రి పనులను ప్రారంభించిన యేసుక్రీస్తు సిలువ మీద తలవాల్చేంత వరకు తండ్రి పనిని చేశాడు. అంటే అలసిపోయి ప్రాణం పోయి అంతగా తండ్రి పనుల మీద యేసుక్రీస్తు నిమగ్నమైపోయాడు. తండ్రి పనుల మీద నిమగ్నమైపోయాడు. ఎందుకో తెలుసా? తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చుట కొరకు. అందుకే యేసు నోట నుండి వచ్చిన ప్రతి మాటని చూడండి, ప్రతి సందర్భములో యేసు ఇదే అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అంటాడు. యోహాను 17:4లో తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి పని ఇది. తండ్రి అప్పగించిన పని ఎప్పుడు అప్పగించాడు? యేసు ఇంకా పుట్టక మునుపే. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. దేవుడు మహిమపరచబడాలి అంటే నీవు పని చేయాలి. కానీ క్రైస్తవులకు ఈ విషయం తెలియక ఏమంటారు తెలుసా? ఇప్పుడు పలానావిడ వచ్చేసి పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తుంది అని అంటారండి. పాట పాడితే దేవునికి మహిమ, బాగా పాడావమ్మా అని నిన్ను మెచ్చుకుంటారు. దేవుని మహిమ ఏముంది ఇందులో? చూసారా? పని చేస్తే దేవుడు మహిమపరచబడతాడు, పాట పాడితే కాదు. పాట పాడితే కాదు. గనుక ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు అంటున్నాడు నేను సంపూర్ణముగా నెరవేర్చాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ప్రపంచానికి ది కంప్లీట్ మ్యాన్ యేసుక్రీస్తు. ఈ మధ్యకాలంలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుంది, ఏంటట, సీరామ్స్ తొడుక్కొని బట్టలు వేసుకున్నవాడు ది కంప్లీట్ మ్యాన్ అట. బట్టలు వేసుకున్నవాడు కంప్లీట్ మ్యాన్ కాడు. దేవుని పని అప్పగించి బాధ్యతగా అలసిపోయే అంతగా దేవుని పనిని జరిగించి ఆ పనిలో నీవు సంపూర్ణము చేసి ప్రాణాలను కోల్పోతే అప్పుడు కంప్లీట్ మ్యాన్. ఆయనే యేసుక్రీస్తు. ఆయనేనండి యేసుక్రీస్తు. తండ్రి పనిని, తండ్రిని గురించి గొప్పగా చెప్పేశాడు. ఆ తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, తండ్రి అలసిపోయే అంతగా పనిచేశాడు. మీకు తెలుసు, ఆయన విశ్రాంతి తీసుకునే అంతగా పనిచేశాడు. అలాగని యేసుక్రీస్తు ఏదో కొంత పని చేసి ఆయన ఊరుకోలేదండి. ఆయన కూడా అలసిపోయే అంతగా పనిచేశాడు. చెమటను రక్తము కారే అంతగా పనిచేశాడు. సిలువ పైన మరణించేంత వరకు కూడా పనిచేశాడు. తండ్రి అప్పగించిన బాధ్యతను చక్కగా ఆయన నెరవేర్చాడు. అలసిపోయే అంతగా నెరవేర్చాడు. ఇప్పటికీ చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ తర్వాత తండ్రి పంపగా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు కూడా పనిలోనే ఉన్నాడండి. ఇప్పటికీ పరిశుద్ధాత్ముడు కూడా పనిలోనే ఉన్నాడు. ఏ పనిలో ఉన్నాడు? బాప్టిజము తీసుకొని క్రైస్తవులుగా మారినటువంటి క్రైస్తవులను సర్వసత్యములోనికి మిమ్ములను నడిపించటానికి ఆయన కూడా, పరిశుద్ధాత్ముడు కూడా పనిలోనే ఉన్నాడు. తండ్రి పనిలో ఉన్నాడు, కుమారుడు పనిలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా పనిలోనే ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మన కొరకు
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు మన కొరకు అలసిపోయి అంతగా పనిచేస్తున్నారు కదా, మనము చేయలేనటువంటి పనులు వాళ్ళు జరిగిస్తున్నారు కదా, దేవుడు నిన్ను కూడా దేవుడు చేసే అంత పెద్ద పెద్ద పనులేమి చేయమని చెప్పటం లేదు కదండి. మరి మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే, ఇదిగో క్రీస్తును గురించిన మాటలు ప్రకటించండి అంటున్నాడు. ఇది చాలా చిన్న పని అండి, మీరు చాలా ఇది పెద్ద పని ఏమనుకుంటున్నారేమో, ఇది చాలా చిన్న పని కదా. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, నీకు దేవుడు చిన్న పనిని అప్పగించాడు, నీకు చిన్న పనిని అప్పగించాడు. నీ జీవిత కాలములో నీవు అలసిపోయే అంతగా దేవుని కార్యక్రమాల్లో పనుల్లో నీవు ఉండాలి అని, నీవు ఉండాలి అని దేవుడు ఇదిగో తల్లి గర్భములో ఈ ఆకారాన్ని నీకిచ్చి బయటకు తీసుకొని వచ్చి అవయవాలన్నీ కూడా నీకు చక్కగా అమర్చి, ఈ అమర్చిన అవయవాలకు దేవుడు పనిని నిర్ణయించి ఆ పని చేయటానికి దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ భూమి మీద నిన్ను చల్లగా కాపాడుతున్నది ఎందుకు అని నువ్వు ఆలోచిస్తే, దేవుని పనిని నీవు జరిగించటానికి, దేవుని ఇష్టాన్ని నీవు నెరవేర్చటానికి. చాలా చిన్ని పని మనకు అప్పగించేశాడు, చిన్న పని. గనుక ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవులకు ఈ చిన్న పనిని అప్పగించేస్తే ఈనాడున్న క్రైస్తవులు దేవుని పనిని జరిగించలేక మన వాళ్ళు ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారో కూడా మీకు తెలియాలండి, మీకు తెలియాలి. చూసారా ఎలాంటి కార్యక్రమాల్లో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఒక మంచి మాట మనం ఈ సందర్భంలో చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములోని చివరి 2 లైన్లు ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము, ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములోని చివరి 2 లైన్లు చదువుతున్నారు చూడండి. ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. ఐగుప్తులో నుండి ఇంచుమించుగా బయలుదేరిన వారు ఎంతమంది అంటే 600,000 కాలుబలం బయలుదేరారు. 600,000 కాలుబలం, అందులో కొంతమంది యోధులు ఉన్నారట. ఆ యోధులు యెహోవా మాట విననందున అన్న పద ప్రయోగం అక్కడ జరిగింది చూడండి. అంటే యోధులు యెహోవా మాట వినరు. వీళ్ళు ఇజ్రాయేలీలలో ఉన్న యోధులు. ఇప్పటికీ ఉన్నారా యోధులు? ఉన్నారండి. ఇప్పటికీ యోధులు ఉన్నారు. ఇప్పుడు ఏ యోధులు ఉన్నారు? ప్రార్థనా యోధులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవ సమాజములో ఉన్న ప్రార్థన యోధులు. వీరు కూడా యెహోవా మాట వినరు. దేవుడు మాకొక పనిని అప్పగించాడని, క్రీస్తును గురించి ప్రకటించవలసిన పనిని దేవుడు మాకిచ్చాడు అని దేవుడు చెప్పిన పనిని ప్రక్కన పెట్టేసి ప్రార్థన 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 24 గంటలు ప్రార్థనే. వీళ్ళు ప్రార్థన యోధులు. వీళ్ళు యెహోవా మాట వినరు. వీళ్ళు యెహోవా మాట వినరు. నిజంగా మీరు ఆలోచించండి, ప్రార్థనతోనే ఒకవేళ మనిషి మారిపోతాడు అనుకుంటే మనమంతా పరిశోధన చేసి పని చేయవలసిన పని లేదండి. ప్రార్థన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా, ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా. అందుకే ఇందాక పాటలో మీరు విన్నారు, సంగీతానికి చింతకాయలే రాలవట, ప్రార్థనకి మనుషులు మారుతారా? సంగీతాలకి చింతకాయలే రాలవట, ప్రార్థన చేస్తే మనిషి మారుతాడు అనుకోవటం పొరపాటు. అలాగనుకుంటే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి
ప్రాణం పెట్టవలసిన అవసరత లేదు. పని ప్రార్థన చేస్తే సరిపోయేది కదా, ప్రాణం ఎందుకు పెట్టాడు యేసుక్రీస్తు? అలాగైతే అపోస్తులు పనిచేసి ఆ పనిలో వాళ్ళ ప్రాణాలను కోల్పోవలసిన అవసరత లేదు. ప్రార్థన చేసుకుంటూ నాలుగు గోడల మధ్య కూర్చొని భజన చేసుకుంటూ ఉంటే సరిపోయేది. వారెందుకు కష్టపడ్డారు? వీళ్ళెందుకు యోధులుగా మారిపోయి ప్రార్థన గోపురాలను కట్టుకొని నాలుగు గోడల మధ్య నలిగిపోతూ ఈరోజు ప్రార్థన ధ్యేయంగా పెట్టుకొని దేవుడు అప్పగించినటువంటి పనిని మరిచిపోయినటువంటి క్రైస్తవ సమాజానికి మీరే ఈ క్రైస్తవ్యాన్ని మేలుకొలపాలి. మీరే ఈ క్రైస్తవులను మరి మేలుకొలిపి వెన్ను తట్టి లేపి ఈ క్రైస్తవ తరాలను బాగు చేసేటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. విసరా, ప్రార్థన చేసే గ్రూపు ఒకటైతే మరొక గ్రూప్ ఉందండి. క్రైస్తవ సమాజంలో ఇంకా ఎలాంటి గ్రూప్ ఉందో ఇంకాస్త మీరు ముందుకెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథంలో కూడా ఒక మంచి సందర్భం ఉంది చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. వారు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు, ద్రాక్షారసమును త్రాగుచు, విందులు చేసుకుంటారు గాని యెహోవా పనిని ఆలోచింపరు అంటున్నాడు చూడండి. చూసారండి, ఇది మరొక గ్రూపు. పాటలు పాడే గ్రూపు ఒకటైతే ప్రార్థన చేసే గ్రూపు మరొకటి. వీళ్ళేం చేస్తున్నారట? తంబూరా, సితారా, సన్నాయిలను వాయించుచు, తర్వాత దేవుడు వాయిస్తాడన్న సంగతి తెలియదు వీళ్ళకి. వీటిని వాయించుకుంటూ ద్రాక్షారసమును త్రాగుచు విందులు చేసుకుంటారట. ఏ విందులు? మంచి పేరు పెట్టుకున్నారండి వీటికి, ప్రేమ విందులట. ఏ విందులు ఇవి? ప్రేమ విందులు. మరి ఇంటికాడ జరిగించే విందులు పగ విందులా? ఇంటికాడ జరిగించేటివి పగ విందులు అనుకొని చర్చిలో జరిపించుకునే విందులకు ప్రేమ విందులు అని పేర్లు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా దేవుని పనిని అప్పగించినటువంటి బాధ్యతను మరిచిపోయి ఇదిగో ఒకరేమో ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నారు. పాటలు పాడే గ్రూప్ ఇది. చూసారా, మొన్న ఒక ఆయన మీటింగ్కి ముందొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసండి? ప్రభువా, పాట పాడే అవకాశం నాకు దయచేయు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. పాట పాడే అవకాశమా? చూసారా, నీకు గొంతును పెట్టి స్వరపేటికను ఇచ్చి సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు ఇంత మంచి మాటలను దేవుడు నీకు ఇచ్చాడండి. ప్రకృతిలో దేనికి లేదు కదండి నీలా మాట్లాడే గొంతు. నీలా మాట్లాడే గొంతు దేనికి లేదు కదా. ఇంత మంచి గొంతును దేవుడు నీకిచ్చి నువ్వు చక్కగా దేవుని మాటలు పలకమని అంటే చాలామంది ఏమంటున్నారట, దేవుడు నాకు అన్ని వరాలు ఇచ్చాడు బ్రదర్, కానీ ఈ ఒక్క వరమే ఇవ్వలేదట దేవుడు. ఏ వరము? ప్రకటించే వరం ఇవ్వలేదట ఈయనకి. ప్రకటించే వరం ఇవ్వలేదా? నువ్వు సాధన చేయాలి ప్రకటించటానికి. నీవు కష్టపడి సాధన చేయాలి. నువ్వు ఎలా మాట్లాడాలో, నువ్వు ఏది చెప్పాలో, ఏ దాని తర్వాత ఏది చెప్పాలో చక్కగా ప్రిపేర్ అవ్వాలి. నువ్వు నువ్వు ప్రిపేర్ అవ్వటానికి 1350 గ్రాముల మెదడునిచ్చాడు దేవుడు నీకు. ఆలోచించి నా మాటలు ప్రకటించమని. అవయవాలనిచ్చాడు దేవుడు నీకు. నువ్వు నడిచి పరుగెత్తి ఈ ప్రకటనలు నీవు జరిగించమని కాళ్ళనిచ్చాడు. ఇంత అందమైన అవయవాలను దేవుడు పని నిమిత్తము నీకు ఇచ్చాడు. పని నిమిత్తము నీ ఇష్టానుసారంగా వాడుకోమని కాదు ఈ దేహాన్ని. దేవుడు తల్లి గర్భములో కష్టపడి నీ యొక్క ప్రమేయం ఏమీ లేకుండానే తల్లి గర్భములో దినదినము రూపించుచున్నప్పుడు నీ అవయవాలను గురించి కన్న తండ్రి వ్రాసుకున్నాడు తన గ్రంథములో అని చదువుకుంటున్నాం మనము 139వ కీర్తనలో. తల్లి గర్భములో ఈ ఆకారాన్ని నిర్మించి
నీకు వస్తున్నటువంటి అవయవాలను కూడా వ్రాసుకొని దేవుడు చక్కగా నిన్ను ఈ భూమి మీదకు పంపించి కొంతకాలము బ్రతకమని ఆయుష్యునిచ్చి దేవుడు ఇంత చక్కగా నీ అవయవాలను దేవుడు అమర్చితే ఎందుకు ఈ అవయవాలను దేవుడిచ్చాడు అంటే దేవుడిచ్చిన పనిని నీవు జరిగించాలి అని దేవుడు ఈ పనిని నీకు అప్పగించాడు. దేవుడు ఈ పనిని అప్పగించేశాడు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా మనము జాగ్రత్తగా దేవుని గ్రంథమును ప్రతి దినము పరిశోధన చేసి దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఎప్పటి వరకు చేయాలి అంటే అలసిపోయే అంత వరకు దేవుని పనిని జరిగించాలి. ఇంకా మీకు దేవుని మాటలు చెప్పాలన్న ఆసక్తి ఆశ ఉంటే అలసిపోయే అంత వరకే కాదండి, ప్రాణం పోయే అంత వరకు ఈ మాటలను మనము ప్రకటించాలి. ఈ ప్రకటించి ఈ గొంతు మూగబోయే అంత వరకు ఈ మాటలు మీరు ప్రకటించాలి. మీరు చూడండి, ఈరోజు వ్యాపారాలు చేస్తున్నవారండి, ఆ వ్యాపారాల కోసం అరచి గొంతును పాడు చేసుకుంటున్నారు. ఈరోజు గొంతును పాడు చేసుకుంటున్నాడు నిజంగానండి. మరి మా ఇంటి దగ్గర చీపురు కట్టలు అమ్మేవాడు అప్పుడప్పుడు వస్తాడండి ఆ ప్రాంతానికి. కొన్ని సంవత్సరాల క్రిందట వాడు చీపురు కట్టలు అని అరిస్తే ఇంచుమించుగా కొంత దూరం వెళ్ళిపోయి చాలా మందికి వినపడేంత గట్టిగా అరిచేవాడండి. అలా అరచి వాడి గొంతు ఈరోజు మూగబోయిందండి, అరవలేకపోతున్నాడు. వ్యాపారాల కోసము గొంతులను అరగదీసుకుంటున్నారు ఈరోజు ప్రజలు, కానీ దేవుని మాటలు చెప్పటానికి గొంతును అరగదీసుకునేవారు ఎవరున్నారు? మీరు ఆలోచించండి, అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఇదిగో మనము మరణించేంత వరకు ఈ పనిని మనము కొనసాగించాలి. కాబట్టి దేవుడు అప్పగించినటువంటి పనిని, ఈ బాధ్యతను నీ భుజస్కంధాల మీద వేసుకొని అంతరించిపోతున్నటువంటి మానవ సమాజాన్ని కాపాడి అనేకులను దేవుని వైపు నీవు త్రిప్పటానికి ఈ తరములో నీవు పుట్టావు, ఈ తరములో మనము పుట్టాము. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగానండి, ఈరోజు ఈ పని, ఈ బాధ్యత మన పైన ఉంది అని చెప్పటానికి మనము మనకంటే ముందు తరాలలో ఒకవేళ పుట్టి మనము చచ్చిపోతేనండి మనము నిజంగా నరకానికి వెళ్ళిపోయేవారమండి. ఎందుకంటే యేసుక్రీస్తు అపోస్తులుల కాలము తర్వాత మధ్యకాలములో మనము ఎక్కడ పుట్టినా కూడా నిజంగా మనము ఈ జ్ఞానము మనకు తెలియక, ఇది నేర్పించే వాళ్ళు ఉండలేక, ఈ మహాజ్ఞానాన్ని మనకు అర్థం చేయించేవారు ఉండక ఆ తరాలలో మనం గనుక పుట్టి చచ్చిపోతేనండి నరకానికి వెళ్ళిపోయేవారం మనమంతా. కానీ జయశాలి గారు పుట్టిన ఈ కాలములో మనము పుట్టటం మనము చేసుకున్న గొప్ప అదృష్టం ఇదే. ఎందుకంటే 25 సంవత్సరాలు బైబిల్ పైన పరిశోధన చేయటం ఒక ఎత్తు అయితే, ఇలాంటి పాఠాలన్నీ ఒక చోట చక్కగా సమకూర్చి ఈ పాఠాలకు టైటిల్ సమకూర్చటం మరొక ఎత్తు. ఎవరు పెట్టగలరు ఈ టైటిల్స్ని? మీరు ఆలోచించండి, ఎవరు పెట్టగలరు ఈ మాటలను? మొన్న పేపర్ చదువుతుంటే ఒక మాట కనిపించింది, అనేంటో తెలుసా? కన్నీళ్ళ విలువ తెలియని వాడికి కవిత రాయటం రాదట. ఈ మహాజ్ఞానపు మాటలు వెలికి తీశాడు అంటే మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అహర్నిశలు, నిద్ర ఆహారాలు మానుకొని 25 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో ఆ మాటను బట్టి మనకు అర్థం కావాలి. అంటే అనుభవము లేనివాడు వ్రాయలేడు అని వాడి దృష్టిలో. అనుభవము లేకపోతే ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని ఎవరు వెలికి తీయగలరు? ఇలాంటి పాఠాలకు చక్కగా అవసరమైనటువంటి రెఫరెన్సులు అన్నీ కూడా ఒక చోట ఒక చక్కగా సమకూర్చేటువంటి పద్ధతి ఈరోజు మనకు తెలిసి ఉండేది కాదు. గనుక అందుకేనండి ఈ తరములో మనము పుట్టటం మనము చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం, గనుక ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. పాటలలో మునిగిపోక,
ప్రార్థనలో ఉండిపోక ప్రతిరోజు దినదినము దేవుని యొక్క మాటలు ఈ సమాజానికి ప్రకటించేటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించినటువంటి పని. అందుకే చివరిగా దేవుడు ఈ పనిని అప్పగించటానికి దేవుడు ఎంత ముందుగా మనకు ఏ పనిని అప్పగించాడో మనము చూడగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రికలో మంచి మాట ఉంది చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10 ఒకసారి మనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన దేవుడు చేసిన పని అయి ఉన్నాము. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. ఎంత ముందుగా సిద్ధపరిచాడు? తల్లి గర్భములో ఇంకా పుట్టకమునుపే, అవయవాలు ఇంకా రాకమునుపే, అవయవాలు ఇచ్చిన దేవుడు అవయవాలకు సత్క్రియలు చేసే పనిని అప్పగించాడు. ముందుగా అంటే ఎంత ముందుగా? నువ్వు ఇంకా పుట్టక ముందే, శంసోను పుట్టక ముందే పని, యోహాను పుట్టక ముందే పని, యేసుక్రీస్తు పుట్టక ముందే పని, పౌలు పుట్టక ముందే పని, అపోస్తులు పుట్టక ముందే పని. ఏ పని? పరలోకపు కన్న తండ్రి పని. అది ఎంత పెద్ద పని? అది చాలా చిన్న పని. నీకు చేతనైన పని, నువ్వు ప్రకటించగలిగే అంత చిన్న పని. నీవు మోయలేనంత బరువులేమి నీ మీద మోపటం లేదు కదా యేసుక్రీస్తు. ఇది మోయటం నాకు చాలా బరువుగా ఉందని అని చెప్పగలరండి? చెప్పగలరు ఎవరైనా? అలా చెబుతున్నారు అంటే వాళ్ళు చేతకాని వారు అని మీకు అర్థం కావాలి. వాళ్ళు చేతకాని వారు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, అలసిపోయే అంతగా పరిశోధన చేయండి, ప్రాణము పోయే అంతగా పని చేయండి. ప్రాణం పోయే అంతగా ఎవరి కోసం? ఎవరి కోసం అండి? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3:16 కూడా మనం చూడగలిగితే ఎవరి కోసం మన ప్రాణాలను పెట్టమంటున్నాడో చూడండి. యేసు మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను, గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఎవరి కోసమట? మన సహోదరుల నిమిత్తము. మన సహోదరులు ఎవరు? మీ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత మీ చుట్టూ ఉన్నవారే మీ సహోదరులు. వారి కోసమే ఆయన మన నిమిత్తము యేసు తన ప్రాణమును పెట్టాడు. మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణాన్ని పెట్టాలి. క్రైస్తవులకు ఇది తెలియక ఏమంటారు అంటే, పైసలైతే ఇస్తామండి, ప్రాణం మాత్రం పెట్టమండి అంటారు చాలామంది. పైసలు ఇవ్వటం కష్టమైన పనేం కాదండి, ప్రాణాలు పెట్టడం చాలా కష్టం. ప్రాణాలు పెట్టటం. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలతో దేవుని పనిని జాగ్రత్తగా మీరు జరిగించండి. ఈ కన్నులను దేవుడిచ్చింది ఎందుకంటే దేవుడు రాయించినటువంటి అక్షరాలను చూస్తూ అర్థం చేసుకోవటానికి కన్నులను ఇచ్చాడు. కానీ ఇది మనకు అర్థం కాక ఈ కన్నులను మనము దేనికి అంకితం చేశామంటే, సినిమాలకి సీరియళ్ళకి మనం అంకితం చేసేసాం. చూడండి, ఒకప్పుడండి చక్కగా చాలామంది మన వాళ్ళు క్రైస్తవులు కూడా సాయంత్రం కాగానే చక్కగా వాక్యం ఎప్పుడు వస్తుందా అని చూసేవారండి. కానీ ఈ మధ్యకాలంలో దేన్ని ఏది కోసం చూస్తున్నారు తెలుసా? చక్రవాకం ఎప్పుడు వస్తుందా అని ఒకనాడు చూస్తున్నారట. ఈ మధ్య కాలంలో మీరు చూడగలిగితేనండి, మొన్న మన క్రైస్తవ భక్తురాలు ఒక ఆమె అంటుంది, ఏమన్నా తెలుసా, తూర్పు వెళ్ళే రైలు చూడలేదట, ఆమె మనసులో మనసు లేదట. అప్పుడే అనుకున్నానండి ఆ రైలు ఏదో ఈమె మీద నుండి వెళ్తే బాగుండే. అండి తూర్పు వెళ్ళే రైలు చూడలేదట, ఆమె మనసులో మనసు లేదట. అసలు నీ బ్రతుకనే బండి ఎటుపోతుందో ఆలోచించు తల్లి ముందు.
నీ జీవితం ఎటుపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఇది ఆలోచించలేదు కానీ తూర్పు వెళ్ళే రైలు గురించి కావాలా? నిజంగా మీరు బాగా ఆలోచించండి, స్త్రీలు సీరియస్గా సీరియల్ని ఎందుకు చూస్తారో తెలుసండి? వాడు వాడు అయిపోతుందనగా ఒక సస్పెన్షన్ పెట్టేసి కట్ చేస్తాడండి. వాడు ఒక సస్పెన్షన్ పెడతాడు. మీకు అర్థమవ్వటానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. పాలల్లో విషము కలుపుకొని పని మనిషి లక్ష్మి గ్లాసు పట్టుకొని చిన్న కోడల దగ్గరికి వెళ్తుందట. అడుగులు అడుగేసుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ భయం భయంగా భయం భయంగా వెళుతూ ఉందట. చిన్న కోడలు దగ్గరకు వెళ్ళి పాల గ్లాసు ఇచ్చిందట. చిన్న కోడలు పాల గ్లాసు తీసుకొని ఇలాగందట, అప్పుడే తరువాయి భాగం వచ్చేవారం అని పడిందట. వాళ్ళు బాగానే ఉంటారు కానీ టెన్షన్తో వీళ్ళు చచ్చిపోతారు. చిన్న కోడలకు ఏమైందో ఏమైందో ఏమీ కాదు ఆమెకి, అసలు అది విషమే కాదు. చూసారా, ఆవిడకి ఏమైందో అని వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటుంటారు. ప్రేమైన దేవుని పిల్లారా, వద్దండి. అలా మీ జీవితాలను సీరియళ్ళకి కాదు మీరు అంకితం చేయవలసింది. చక్కగా దేవుని మాటలను చూచి ఆలోచించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇక పురుషుల గురించి చెప్పమంటారా, ఈ మధ్యకాలంలో సెల్లులు వచ్చిన దగ్గర నుండి రెండు చెవులకు రెండు మరి ఇయర్ ఫోన్స్ తగిలించుకొని ఆ ఎఫ్ఎంకి అప్పగించేశారండి బాబు. ఈ రెండు చెవులు సత్యానికి అప్పగించాలే తప్ప ఎఫ్ఎంకు మాత్రం అప్పగించకండి మీ చెవులు. ఏమండి, సత్యానికి చెవినివ్వక అంటాడు అందుకే పౌలు గారు. దేనికి చెవి ఇచ్చారన్నమాట? ఎఫ్ఎంకు చెవులు ఇచ్చేశారు. చూసారా, అవయవాలన్నీ దేవుడు చక్కగా ఇస్తే ఈ అవయవాలను వేటి వేటికో అంకితం చేస్తున్నారు ఈరోజు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, కళ్ళు తెరవండి, ఆలోచించండి. దేవుని పనిని, మీకు అప్పగించినటువంటి పనిని చక్కగా జరిగించండి. అనేకులు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న అందరిలో కనీసం కొందరినైనా బయటకు లాగటానికి ప్రయత్నం చేయండి. ఆవేశపూరితంగా కాదు, ఆలోచించి చక్కగా ఒక వ్యక్తిని క్రీస్తులో నిలవబెట్టడానికి ప్రయత్నం చేయండి. మరి చాలామంది మరి చెప్పుకుంటున్న మాటలు మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాను. మన వాళ్ళు ఇక్కడ పాఠాలు వినగానే వెళ్ళిపోయి రెచ్చిపోయి రంగాల మీద పడిపోయి గందరగోళాన్ని లేపేసి అనవసరంగా యూనివర్సిటీకి డాడీకి దయచేసి చెడ్డ పేరు మాత్రం తీసుకొని రాకండి. జ్ఞానయుక్తంగా ఒక్కరినొక్కరిని చక్కగా మరి జ్ఞానములోనికి తీసుకొని రావటానికి, పరలోకం వైపు నడిపించటానికి చక్కగా ప్రయత్నాలు చేయండి. గనుక జ్ఞానముతో దేవుని మాటల్ని జాగ్రత్తగా ప్రకటించండి. అసలు క్రైస్తవుడు అంటే అర్థమేంటో తెలుసా? జ్ఞానానికి వారసుడు క్రైస్తవుడు. జ్ఞానానికి వారసుడు క్రైస్తవుడు. గనుక జ్ఞానముతో అనేకులకు ఈ సువార్తను, అనగా దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నెరవేరుస్తూ అగ్నిలో నుండి అనేకులను లాగి నిత్య జీవం వైపు నడిపించండి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం.